హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుస పర్యటనలతో దూసుకుపోతున్నారు. అటు అధికార పక్షంపై, ఇటు ప్రతిపక్షంపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అదే సమయంలో చంద్రబాబు నాయకత్వంపై ఇప్పటికీ తనకు నమ్మకముందని గతంలో మాదిరే విధేయతను ప్రదర్శిస్తున్నారు. అలాగే రాజకీయాలకు తాను ఏ విధంగా సమర్థుడినో పరోక్షంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజమండ్రిలో ఉభయ గోదావరి జిల్లాల జనసేన సమన్వయకర్తలతో సమావేశంలో భాగంగా సుమారు గంటా 15 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్ లోకేష్ల నేపథ్యంపై, కాపు రిజర్వేషన్లపై, ఇలా పలు ఆసక్తికర అంశాలపై ఆయన తనదైన రీతిలో స్పందించారు. టీడీపీకి, బీజేపీకి మద్దతు తెలపడం అనేది ఆవేశంతో చేసిన పని కాదని, ఆలోచనతో చేశానని పవన్ వివరించారు. అనుకుంటే ఆ సమయంలో తాను కూడా పోటీ చేసి ఉండేవాడినని, కానీ ఓట్లు చేల్చడం తనకు ఇష్టం లేదని అన్నారు. ఆ సమయంలో టీడీపీ బీజేపీలకు మద్దతు తెలిపినందుకు చాలా మంది తనను ప్రశ్నించారని, ఈ విషయంలో చాలా మందితో గొడవ కూడా పడ్డానని తెలిపారు. ఒకవేళ అప్పుడు మోడీ ప్రధాని కాకపోయినా, చంద్రబాబు సీఎం కాకపోయినా, ఈ పార్టీకి నన్ను చంపేసేవారు అని పవన్ వ్యాఖ్యానించడం గమనార్హం. గతంలో మాదిరే ఇప్పుడు కూడా చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ అదే విధేయతను చాటుకుంటున్నారు. పరోక్షంగా మరోసారి వైసీపీపై పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతితో ముడిపెడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్లపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం ఉపయోగపడాల్సిన డబ్బు తింటే మీరెలా బతుకుతారు అని ప్రశ్నించిన ఆయన, రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతారని ఎవరైనా ఊహించారా అని ప్రశ్నించారు. అలాగే ఆయన తనయుడు జగన్ ఏడాదికి పైగా జైల్లో ఉంటారని ఎవరైనా అనుకున్నారా అని గుర్తు చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.